నమస్తే, వెల్కమ్ టు విఎస్ నైన్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో టీడీపీ కార్యాలయాలపై అక్రమ దాడులకు నిరసనగా బంద్కు వెళ్తుండగా యువ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మరియు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వం మరియు డీజీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన టీడీపీ రాష్ట్ర కార్యాలయాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ ప్రభుత్వం గానీ డీజీపీ గానీ ఇంతవరకు స్పందించకపోవడంపై రామ్ మల్లిక్ నాయుడు మండిపడ్డారు. అందరం కూడా ముగ్గుడితే ఇవాళ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదే వైసీపీ నాయకులు అక్కడే ధర్నా కార్యక్రమం చేసినా కూడా ఏ ఒక్క పోలీసు కూడా వాళ్ళని ముట్టుకోకపోవడం ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకి నిదర్శనం అని చెప్పి ఈరోజు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఒక కేంద్ర పార్టీ కార్యాలయంలో దూరి గుణపాలతో గుచ్చినా కూడా ఇప్పుడు దాకా డీజీపీ స్పందించలేదు, ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించలేదు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుంది? టీడీపీ నాయకులు చేస్తేనే తప్ప, వైసీపీ నాయకులు చేస్తే తప్పు కాదా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు.